ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేదలు ఎలా బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయలే. మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ, ఏకంగా ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గం గురించి నేను చెప్తాను, ఇందులో 120,000 ఇళ్ళున్నాయి, 120,187 ఇళ్ళున్నాయి ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో. ఇందులో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎన్నిల్లో తెలుసా, ఎన్నిల్లో తెలుసా, అక్షరాల 108,408 ఇండ్లు. అంటే 120,187 ఇళ్ళగ్గాను 108,408 ఇండ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. అంటే 90.1% ఇళ్లకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి దళారీలు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ ఇంటికే వాళ్ళ చేతికే వాళ్ళ ఖాతాల్లోకే వెళతా ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే వచ్చిందన్నది గుర్తెరగమని కోరుతా ఉన్నా. ఈరోజు ఏ సచివాలయంకైనా మీరు చూసుకోండి, ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో 83 సచివాలయాలు ఉన్నాయి. ఈ 83 సచివాలయాలకు గాను ఈ 83 సచివాలయాల్లో వెళ్ళి మీరు ఒకసారి గమనిస్తే ఆ సచివాలయాలలో బోర్డులు పెడతారు, ఆ సచివాలయాలలో బోర్డులు పెడతారు, ఆ బోర్డులలో ఎవరెవరికి ఎంతెంత వచ్చింది, ఏ స్కీమ్లో ఎంతెంత వచ్చింది అని చెప్పి బోర్డులు పెడుతూ ఏకంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మాత్రమే పంపించిన సొమ్ము అక్షరాల ఈ 83 సచివాలయాలలో పెట్టిన డిస్ప్లేలో పెట్టిన సొమ్ము అక్షరాల 1,529,89,00,000 అంటే 1,530 కోట్ల రూపాయలు ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో ఈ 108,408 కుటుంబాలకు, ఈ 108,408 కుటుంబాలకు అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది 1,530 కోట్ల రూపాయలు. ఇక నాన్ డీబీటీ తీసుకుంటే, అంటే నాన్ డీబీటీ అని అంటే ఇళ్ల స్థలాలు అయితేనేమి, గోరుముద్దు అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, పిల్లలకి ఇచ్చే ట్యాబులు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటే మరో 735 కోట్ల రూపాయలు, అంటే 2,265 కోట్ల రూపాయలు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పడానికి, ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప, మీ పాప లావణ్యమ్మ, లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పదాన్ని, ఇస్తే తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం, ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వాళ్ళకే మాత్రమే ఓటేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి.
ఎవరు ఉంటే మన ఇంటికే పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా, ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ప్రార్థిస్తూ